నమస్కారం మేడం. నమస్కారం, మీ పేరు చెప్పండి, మీ ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? ప్రభాకర్ రెడ్డి, ఆదిలాబాద్. చెప్పండి ప్రభాకర్ గారు. మేడం చాలా సక్సెస్ ఉన్న ఆదిలాబాద్ లో కొంత మున్సిపాల్ జరుగుతున్నారు మీరు అన్నట్టు కరెక్టే, అది కూడా కట్టెడ్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మేడం, మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ లోనే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి మేడం. ఇప్పుడు ఉదాహరణకి రైస్ పంపిణీ ఏదో కంట్రోల్ డీలర్ దగ్గర కూపన్లు ఒక నాడని పెట్టి రైస్ ఒక నాడని పెట్టి ఇది చాలా గొడవలు అయినాయి, కొట్లాట అయినాయి డీలర్ జాల. నేను ఆడియో గారికి బిఎస్ గారికి సూచన చేసిన, సార్ మీరు వీలైతే ఒక విఆర్ ఒక డీలర్ తోటి డోర్ టు డోర్ పంచాయతీ చిట్టీలు ఒక సీరియల్ నంబర్ తోటి ఇచ్చి కొంతవరకు కొద్దిగా 2 రోజులు అటు ఇటు అయినా పంపిణీ చేస్తే బాగుంటుంది. ఇది ఒకటే సార్ మీద పడి సోషల్ డిస్టెన్స్ పాటిస్తలేరు కదా అని చెప్పడం జరిగింది మేడం, అది పాటించాలి. ఒకటి ఫస్ట్ పాయింట్ మీరు ఏం చెప్పారు రేషన్ గురించి, కరెక్టే. రేషన్ కార్డు ఉన్న వాళ్లకు ఇంటింటికి తిరిగి ఫస్ట్ కూపన్లు ఇవ్వమని చెప్పాం. ఇంటింటికి తిరగకుండా వాళ్ళనే దగ్గరికి షాపుకి పిలిపించుకుని కొంతమంది కూపన్లు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళందరి మీద చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నాం. వాళ్ళు తప్పు ఆ పని చేయకూడదు. ఆల్రెడీ మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, ఇంటింటికి వెళ్ళి కూపన్లు ఇస్తే కూపన్ మీద డేట్ టైం ఇస్తే ఆ టైంకి మాత్రమే వాళ్ళు రావాలని చెప్పాం. నిన్న నేను ఒక రేషన్ షాప్కి వెళ్ళాము, 38 నంబర్ రేషన్ షాప్. అక్కడ ఇదే జరుగుతూ ఉంటే కౌన్సిలర్ కూడా అక్కడే ఉన్నారు. ఆయనకు కూడా నేను చాలా గట్టిగా చెప్పాను మీరు దగ్గరుండి పని ఏంటి చేయటం అని. కాబట్టి అందరిని పంపించేయడం జరిగింది. వాళ్ళందరికి కూడా మళ్ళీ రాత్రి వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని ఎక్కడ కూడా కూపన్ల డిస్ట్రిబ్యూషను జనాల్ని షాపుకి పిలిపించుకొని చేయొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రేషన్ వాళ్ళు ఇంటి షాప్కి రావాలని చెప్పడం జరిగింది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.